స్క్రీన్ పంజీలో ఒక ఆర్టీ డిటైల్ పని చేస్తుంది పని చేస్తుంటే అందరూ తీసుకెళ్ళి మన డాక్టర్ గారు అన్నది సరే తీసుకెళ్దామని దగ్గరకు వెళ్ళాము మా సిఐ గారు వచ్చారండి చూడటానికి వచ్చి చూసి కాదు ఏదన్నా చేద్దాం ఆలోచిద్దాం అన్నాడు డాక్టర్కి బాగా ఫోన్ చేసి ఇక్కడ ముచ్చాలమ్మ తల్లిని మొక్కో వచ్చేదాడని అంటే మాకి తోలను తోలపాకు ముక్కు దగ్గర పెడితే బతుకుతాడని అంటే పెట్టామండి 2 అవర్స్ లేచాడు లేచి ఇటు నుంచి కళ్ళు పోయి వాడు మళ్ళాడు తర్వాత ఈ బాబే మళ్ళా అమ్మవారి ఫోటో తీసుకొచ్చి చేశాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అందుకని అమ్మని దర్శించుకొని వెళ్దామని వచ్చామండి ఇదంతా 4 రోజులు లేదండి జరిగింది అరగంటకే బాబుకి సీరియస్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు అని చెప్పారు మా ఇంటి దగ్గర పక్కనే ఇల్లు అయితే నేను వాళ్ళ నెంబర్ కోసం 6 గంటలు వెయిట్ చేశాను నాకు విన్న కాడి నుంచి నాకు రోమాలు ఎక్కబడుచుకొని ఉన్నాయి అయినా ఆయన నెంబర్ ఎలా వచ్చింది అని ఎదురు చూస్తూ ఉంటే రాత్రి 9 ఇంటికి వచ్చింది 9:20కి ఫోన్ చేసి ఫోటో పెట్టి నేను మామయ్యకు పెట్టానంటే నమ్మకం నాకు లేదన్నాడు ఒక్కసారి నమ్ము ముచ్చాలమ్మ నసరకోట శ్రీ ముచ్చాలమ్మ తల్లి నువ్వు నమ్ము నేను ఫోటో పెడుతున్నానని చెప్పాను ఆయన నమ్మాడు అప్పుడు ఆయనకి ఆడ బాబు 2 నెలల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు దాదాపు 10 లక్షల పైన ఖర్చు పెట్టారు ఇప్పుడు కూడా బొమ్మిడాల హాస్పిటల్లోనే ఉన్నాడు మీరు రాను అంటే నేను బలవంతం చేసి తీసుకొచ్చాను మా నాన్న ఫస్ట్ చాలా మంది అన్నారు అమ్ము అమ్ము అని మేము దాంట్లో మీకు అకర్మిషన్ పడుతుందని వద్దు అన్నాము వద్దు అంటే లేదే అమ్మండి సమస్యలు తెగిపోతాయి అన్నావా సరేలేవా అమ్ముతామని వాళ్ళు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినారో మమ్మల్ని అసలు ఈ రోజు వాళ్ళు నువ్వు అన్నావు ఇంటి దగ్గరకు వస్తారు మీరేం భయపడొద్దండి అన్నావు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చినారు ఇంటి దగ్గరకు వచ్చి అందరూ మీకు వద్దు అమ్మొద్దండి చాలా చెప్పన్నారు అయినా కూడా లేదా అమ్మండి కష్టాలు పోతాయి అన్నావు వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చారు అన్నాడు వాళ్ళే వచ్చినారు మాట్లాడి పోయినారు రేట్ మళ్ళీ 4 రోజులకు 5 లక్షలు వచ్చి పోయినారు 20 లక్షలు 21 లక్షలు ఇచ్చినారు మాకు వాళ్ళు 21 లక్షలు ఇచ్చినారు వాళ్ళు మాకు ఈసారి పత్తి పంట 3 లక్షలు కంది పంట 1 లక్ష రూపాయలు 4 లక్షలు పంట ఇస్తాం పత్తి కూడా చెప్తానన్నా రేట్ పంటలు లేపని అన్నావు 4 ఏళ్ళ నుండి చాలా ఇబ్బంది పడినాము కానీ ఈసారి పత్తి పెట్టండి అన్నావు పత్తి పెట్టినా కష్టం చేయనా ఊరంతా వచ్చినా బాబా ఊరంతా చెప్ప పత్తి ఏముందంటారంటే యాద వచ్చినారే మీరు అట్లా ఉంది పత్తి అని అంటున్నారు అసలు ఊరంతా వచ్చినారు ఊరంతా వచ్చినారు పత్తి చూడడానికి సంతోషం అయిపోయింది అసలు ఎట్లా అసలు సంతోషమా ఇంకా లేపుతాను నువ్వు నా కూలి కూడా చెల్లి అలా నీకు డబ్బులు ఇచ్చాను కదా